తెలియట్లేదు. ఎక్కడా కూడా తిరగద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, ఇంటికే నువ్వు పరిమితము, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, నువ్వు ఎక్కడ కూడా తిరగద్దు అని చెప్పేసి మన పల్లెటూరు సీఏ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారు. ప్రజలలో తిరిగితే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ వస్తుందనో, మరి వైఎస్ఆర్సీపీ ఏమన్నా చెడ్డపే వాళ్ళు చేసిన పనులను నేను బయట ప్రజలకు ప్రస్తావిస్తానేమో అని చెప్పి వాళ్ళు భయపడి, ఇంకా ఈసీని సైతం మళ్ళీ డిపార్ట్మెంట్ని సైతం వాళ్ళ కనుసైగలలో మెలిగేటట్టుగా చేసుకుని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నాడు. అంటే ఆయన అడ్డుపడేదానికి గల కారణం ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను అప్రూవర్గా మారడం, అప్రూవర్గా మారినప్పుడు ఆయన గవర్నమెంట్కు డ్యామేజ్ అయితే జరిగింది, అదైతే వాస్తవం. కానీ ఇప్పుడు కూడా నా యొక్క పర్మిషన్లు కానీ ఏవైనా కూడా ఒకవేళ ఈసీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినా కూడా వీళ్ళు లోకల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నా, నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నా పరిస్థితి ఏందనేది ప్రజలకు తెలుసు, క్లియర్గా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే నేను గట్టిగా చెప్పేది ఏంటంటే సార్, ఈ రోజున నేను ఎమ్మెల్యేగా నిలబడింది ఎందుకంటే ఒక సామాన్యుడు సైతం సీఎంను ఢీ కొట్టగల కెపాసిటీ సామాన్యునికి ఉంటుందనే ఒక మంచి నిర్ణయం ప్రజలలోకి పోతుందని చెప్పేసి, ఒక మంచి పద్ధతి అనేది ప్రజలలోకి పోతుందని చెప్పేసి నేను ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని దిగినా. కానీ నేను ఈరోజు నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యేని అంటే కాదు, అది కాని పరిస్థితి. అది ఓపెన్ ఫ్యాక్ట్గా మనం మాట్లాడుకుంటే నేను కూడా ఒక 5-10 ఏళ్ళు ప్రజలకు సేవ చేయాలి. సేవ చేసిన తర్వాతనే ఆ పొద్దు నేను వాళ్ళ ఇంటి తలుపు తట్టి ఓటు అడిగితే ఆ పొద్దు వాళ్ళకు మంచి జరిగి ఉండింటే నా తరపున నేను వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను, లేకుంటే స్టేషన్ల కాడ ఏదన్నా హెల్ప్ చేస్తాను, లీగల్గా ఏమన్నా కోర్టులో మా జడాస్ రావణ్ సార్ని పట్టుకొని హెల్ప్ చేస్తాము. ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళంతకు వాళ్ళే దశీరన్నకు ఓటు వేయాలి కదా అనేది వాళ్ళ మనసులో మెదలాలంటే ఖచ్చితంగా కూడా నేను హార్డ్ వర్క్ 10 ఏళ్ళు మినిమం చేయాలి. 10 ఏళ్ళ తర్వాత నేను అడుగుతా గట్టిగా ఓటు. కానీ ఇప్పుడు అడిగేదానికి బయటికి పోవాలనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించిన పరిస్థితి, వైసీపీకి సంబంధించిన కొంతమంది గూండాలు నాయకులు వాళ్ళ ఆదేశాలతో మొన్న కూడా మా ప్రచార యొక్క వాహనాన్ని 5వ తారీఖు సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో రాళ్ళదాడి చేయడం జరిగింది, బ్యానర్లు చింపినారు, కొట్టడం జరిగింది. కానీ దాని మీద కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, నేను మొన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏదో మాట్లాడానని చెప్పి సీఏ గారు 41A నోటీస్ జారీ చేసినారు వితిన్ 4-5 డేస్లో. కానీ నా యొక్క ప్రచార వాహనం ఈసీ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే, ఈసీ వ్యవస్థ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఆ ఏరియాలలో తిప్పుతూ ఉండడం జరిగింది. కానీ అక్కడ పులివెందుల 4 రోడ్స్ గాంధీ సర్కిల్లో అక్కడ మా వెహికల్ పాస్ అవుతూ ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ళదాడి చేయడం, వైసీపీ వర్గీయులు వాళ్ళు వచ్చి రాళ్ళదాడి చేయడం, దాన్ని పగలగొట్టడం స్పీకర్స్ని, దాని తర్వాత బ్యానర్ను చింపడం, డ్రైవర్ను కూడా నిన్ను చంపుతామరా, నువ్వు పొలిందులో తిరిగితే దస్తగిరిని కూడా చంపుతామని చెప్పి డ్రైవర్ని బెదిరించాం. ఇది చాలా దారుణకరమైన విషయం. దీనికి ఎండ్ ఆఫ్ ద వైసీపీ గవర్నమెంట్ అనేది 13వ తారీఖు తేల్తుంది. ఒక మంచి పండగ అనేది నేను చెప్తాను ప్రజలకు. మీరు మరి ఎన్నికల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారు, మిమ్మల్ని ప్రచారం చేసుకొని ఇవ్వట్లేదని? చేసాం సార్, నిన్న చేసినాము. సీఏ గారే పులిందుల సీఏ గారి మీద కూడా కంప్లైంట్ చేసినాము. ఈ విధంగా కంప్లైంట్ రాతపూర్వకంగా రాసి మా యొక్క పార్టీ యొక్క లెటర్ ప్యాడ్లో రాసి నీట్గా ఆయనకు సమర్పించడం జరిగింది. ఈరోజు కూడా కోర్టుకు ఒకవేళ వీలైతే ఈరోజు రేపట్లో కోర్టులో కూడా పిటిషన్ వేసుకుంటాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరు బరిలోకి దిగిపోతున్నారు, సరే టీడీపీ నుంచి బీటెక్ రవి, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు, ఆటోమేటిక్గా మేము 1000 మెజార్టీతో గెలుస్తాను, మీరు ఇక్కడ స్థానికుడిగా ఏం చెప్తారు, ఎవరు గెలబోతున్నారు? సార్, ఖచ్చితంగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే సార్, ముఖ్యంగా 5 ఏళ్ళ ముందు నమ్మిన జగన్ వేరు, 5 ఏళ్ళ తర్వాత నమ్మని ప్రజలు వేరు. జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు బరాయించినారు, పరిపాలించబడలే, బరాయించినారు. అంటే 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళలో 10 మందికి మంచి జరిగితే 90 మందికి అనవసరంగా కేసులు పెట్టడము, వేధించడము, కొట్టడము, వాళ్ళు చెప్పిందే శాసనంగా మారి పులివెందులలో ప్రతి ఒక్క ప్రజలు, కడప జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ రోజున ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దున ఓటు అడుగుతారనేది నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఈ విషయము నేను చెప్పేదానికంటే ప్రజలలో మెదిలే మాట ఏంటంటే, ఖచ్చితంగా కూడా అత్యంత మెజార్టీతో బీటెక్ రవీణ గెలుస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు సైతం బీటెక్ రవీణను గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టే వ్యక్తి బీటెక్ రవీణ అని చెప్తున్నారు. అది నా దగ్గర జరిగిన సంభాషణ. అది యాక్చువల్లీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్నికలంతా కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసు చుట్టూ కూడా